ऋषि पांड्यन वाल इंट्लो निद्रपोतू उंडगा ऋषि की पदे पदे वसुधर गुर्तोस्तू उंटुंदी। वसुधर अरेंज चेसिन रूम लो वच्चे स्मेल पर्फ्यूम वासन इदंता ऋषि की चाला आह्लादंगा हाईगा अनिपिस्तू उंटुंदी। ऋषि अला निद्रपोतू उंडगा पदे पदे वसुधर तनतो क्लोज गा अन्न विषयालु तननी दग्गरगा అలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్న విషయాలు అన్ని ఋషికి బాగా గుర్తొస్తూ ఉంటాయి। ఋషికి అస్సలు నిద్ర పట్టకుండా పదే పదే వస్తారే గుర్తు రావడంతో ఏంటి పొగరు పదే పదే గుర్తొస్తుంది అని ఋషి ఒక్కసారిగా నిద్రలో నుంచి ఉలిక్కిపడి మంచం మీద కూర్చొని ఆ రోజెస్ ని చూస్తూ ఉంటాడు। ఈ రోజెస్ ఎంత అందంగా ఉన్నాయి అని చెప్పి ఇక ఋషి దగ్గరికి వెళ్లి ఆ రోజెస్ ని పట్టుకొని కానీ ఈ రోజెస్ ఈ రోజే అందంగా ఉంటాయి రేపు వడబడిపోతాయి ఇవి వడపడకుండా నేను కాపాడుకోవాలి అని చెప్పి కరిషి కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్ లో ఈ రోజెస్ ని వేస్తాడు। వేసి ఫోటో తీసి వసుదరికి తెలియకుండానే తన ఫోన్ లో నుంచి పంపిస్తాడు। ఇక వసుదర కూడా నిద్రపట్టక ఋషిని చూస్తూ ఉంటుంది ఫోన్ లో। ఋషి సార్ నిద్రపోతూ ఉంటారు హాయిగా అని చెప్పి వసుదర ఆలోచిస్తూ ఉండగా ఇక ఒక్కసారిగా ఫోన్ లో మెసేజ్ రావడంతో ఋషి సార్ నుంచి ఫోటో వచ్చిందే ఏంటి ఫోటో అని చెప్పి వెంటనే ఫోన్ లో వాట్సాప్ ఆన్ చేసి ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది। రోజ్ ఫ్లవర్ ఋషి సార్ వాటర్ లో వేసి చూపిస్తున్నారే అంటే ఈ రోజు వడబడకూడదని ఋషి సార్ ఇలా పెట్టారు కదా ఆయన ఋషి సార్ నాకు పంపించారంటే అది ఈ టైంలో అని చెప్పి వసుధర మురిసిపోతూ ఉంటుంది। ఇక ఋషికి ఒక్కసారిగా ఏంటి నేను ఏం చేస్తున్నాను అసలు ఈ వసుధరికి నేను ఎందుకు ఫోటో పంపించాను నా మనసులో వసుధర లేదు కదా వాళ్ళు చేసిన నిందలే ఉన్నాయి కదా అని చెప్పి ఇక ఋషి అనుకుంటూ ఆ ఫోటోని వెంటనే డిలీట్ చేస్తాడు। ఇక వసుధర డిలీట్ చేశారా సార్ మీరు డిలీట్ చేయకముందే నేను ఆ ఫోటోని చూసేశాను మీకు నేనంటే ఎంత ప్రేమ సార్ ప్రేమని అనుచుకుంటూ ఉంటారు నిజాలు ఎప్పుడు తెలుసుకుంటారో మనిద్దరం ఋషిధర అవుతాం సార్ మీరు అక్కడున్నా పదే పదే నా గురించే ఆలోచిస్తున్నారు నేను ఇక్కడున్నా పదే పదే మీ గురించే ఆలోచిస్తున్నా అదే సార్ ప్రేమంటే మనిద్దరం ఒకటవుతామన్న నమ్మకం నాకుంది అని ఇక వసుధర అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది। ఇక ఋషి అప్పుడే కిటికీలో చల్లటి గాలి రావడంతో ఇక కిటికీ దగ్గరికి వెళ్ళి అలా ఆహ్లాదంగా చూస్తూ ఉంటాడు ఎంత హాయిగా ఉంది ఇలాంటి చల్లటి వాతావరణంలో నేను వసుధర ఇంతకుముందు అని చెప్పి గతాన్ని తలుచుకుంటూ అలా చూస్తూ ఆకాశం వైపు అలా చూస్తూ ఉంటాడు ఎంత హాయిగా ఉండేవాళ్ళం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం ఒక్క నింద నా మీద వేయకుండా నన్ను నమ్ముంటే నాకు ఆ శత్రువుల గురించి చెప్పుంటే ఈరోజు ఇంత దూరం మన మధ్య ఉండేది కాదు కదా వసుధర అని చెప్పి ఇక అలా చల్లని వాతావరణాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు। అయిపోయింది ఇక ఎప్పటికీ మేమిద్దరం కలవలేము అని ఋషి అనుకుంటూ ఉంటాడు। ఇక అలా వెళ్ళి మంచం మీద పడుకొని నిద్రపోతూ ఉంటాడు। ఇక వసుధర ఏమో కలుస్తాం సార్ కలవరని మీరు అనుకుంటున్నారు కానీ కలుస్తామని నా మనసు చెప్తుంది ఏదో ఒక రోజు మనిద్దరం ఋషిధర అవుతాము పెళ్లి చేసుకుంటాము సంతోషంగా ఉంటాము మీకు నిజాలన్నీ బయటపడే సమయం ఆసన్నమైందని నా మనసు కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు నిజాలు తెలుసుకుంటారు సార్ అని వసుధర ఆలోచిస్తూ తను కూడా నిద్రపోతుంది। ఇక చూద్దాం ఫ్రెండ్స్ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం। ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్।